జనాలలో ఇప్పుడు కవిత మాత్రం ప్రగతి భవన్ కైతే బయలుదేరింది కవిత ప్రగతి భవన్ కు బయలుదేరి తర్వాత కేసీఆర్ తోని మరి ఎలాంటి ఏం చేయబోతారు అనేది కూడా కాస్త ఆసక్తికరంగా అయితే మార్తున్న పరిస్థితి అయితే కనబడ్డది ఇక దీంతో పాటుగా మరి అయ్యతోని ఏం ముచ్చట్లు పెడతది ఏం కథ అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో భాగంగా ఇప్పటివరకు చాలా మంది నేతలు అయితే కవితకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఏమేం మాట్లాడిల్లు అసలు ఎవరెవరు ఏం మాట్లాడిల్లు అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటివరకు ఆ పూర్తి స్థాయిలో కవిత అరెస్ట్ ఉండబోదు అనుకున్న ఆ తరుణంలో ఇక అరెస్ట్ ఖాయమంటూ కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం ప్రస్తుతానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఏం మాట్లాడారు వాళ్ళు మాట్లాడింది ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్లీజ్ టిఆర్ఎస్ నాయకురాలు కవిత గతంలో సిబిఐ విచారించడం ఇవాల ఈడి నోటీస్ ఇవ్వడం రైట్ అంటే పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి ఆ జరిగిన ఎపిసోడ్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం టిఆర్ఎస్ నాయకురాలు కవిత గతంలో సిబిఐ విచారించడం ఇవాళ ఈడి నోటీస్ ఇవ్వడం రేపు అరెస్ట్ చేస్తారు కూడా సరే ఇదంతా కూడా చట్టంలో భాగంగా ఈడి వారి పని వారు చేసుకుంటూ పోవచ్చు రేపు అరెస్ట్ కూడా చేయవచ్చు कांग्रेस पार्टी मुझे ना चुप्तने दी राजकीय कोण चूस्त रेप कवित अरेस्टे दाटी राजकीय लब्धि पंदे प्रयत्न इट बीआरएस अट बीजेपी रेणू चस्ता मैं मोदी चुप्ता तीव्रम अनाई बीजेपी टीआरएस वेर का రైట్ బీజేపీ టిఆర్ఎస్ వేరు కాదు అనే అంశానికి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ ఎందుకు అంటే బీజేపీ టిఆర్ఎస్ వేరా బీజేపీను భారతీయ రాష్ట్ర సమితి అని చెప్తారుగా అంతకుముందు టిఆర్ఎస్ కదా అయితే అది వేరా కాదా అనే అంశాన్ని కూడా నేను ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే జరుగుతున్న వాస్తవ అంశాలు కూడా ఒకసారి మీకు తెలియాలి వాస్తవంగా ఇక్కడ బీఆర్ఎస్ ను బీజేపీ వేరా ఒకట కాదా అనే అంశానికి సంబంధించి ఒకసారి కూడా మనం చూసుకుంటూ పోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారబోతున్న ఈ కేసు ఈ రోజు అరెస్టులకు సంబంధించి ఎట్లుంటది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఏర్పడింది ఈ కేసులో చాలా భయంకరమైన నిజాలు కూడా బయటికి వస్తాయా లేకపోతే ఇంతటితోనే ఆగిపోతుందా లేకపోతే మరొక అంశానికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఈ వస్తే ఏ విధంగా ఉంటది అనేది అంశం కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడింది అంటే లిక్కర్ స్కామ్ కేసులో ఇక్కడితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఆ ఈ లిక్కర్ ఎపిసోడ్లలో జరుగుతున్న ప్రతి అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం రైట్ ఇగో ఈ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు అనేది ఒకసారి చూడుర్రి కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడిల్లు బీజేపీ టిఆర్ఎస్ వేరు కాదు రెండు ఒకటే ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నం కేసీఆర్ గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు రేపు కవితను అరెస్ట్ చేస్తే కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరుగారుగా ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ జరుగుతుంది దాని ద్వారా ఈ రాష్ట్ర అరెస్ట్ జరుగుతుంది అని చాలా క్లారిటీగా ఇచ్చారు అయితే ఇక్కడ నేను ఒక చిన్న అంశాన్ని కూడా మీకు తీసుకొస్తా ఏంది అంటే గతానికి ఒక 2 మినిట్స్ వెళ్దాం ఎందుకంటే తెలంగాణలో కవిత అరెస్ట్కి సంబంధించిన తాజా సంచలనమైన నిజాలన్నీ కూడా వైఆర్టీవీ మిమ్మంగట పెడుతుంది మోదీని కలిసేందుకు కేసీఆర్ ప్రయత్నం గతంలోనూ కేసీఆర్ ప్రధాని మోదీని కలిసే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది గత 11 అక్టోబర్ ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ నేత ములాయ్ సింగ్ యాదవ్ అంతక్రియలకు కేసీఆర్ అటు నుంచి అటువైపే ఢిల్లీ వెళ్లారు అప్పుడు తన వెంట కూతురు కవితను కూడా తీసుకెళ్లారు వారం రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేస్తారు బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా విపక్ష నేతలను కలవడానికే ఢిల్లీలో ఉంటున్నారన్న అప్పట్లో వార్తలు కూడా వెలువడినా ప్రధాని కలవడానికి అక్కడ ఉన్నారని బీజేపీ వర్గాలు అప్పట్లోనే బయట పెట్టాయి ఒకవేళ ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే తన కూతురుతో సహా కలిసి ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి ఆమెను రక్షించుకోవాలని అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ బీజేపీ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ను దూరం పెట్టినట్లుగా రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు ఆ పార్టీకి సంబంధించిన వర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి అవినీతి నేతలను ప్రధాని ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించారంటూ కుండబద్దలు కొట్టాయి ప్రధాని
ప్రధానిని కలిసే అవకాశం లభించకపోవడంతో కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఇప్పుడు కేసు మరింత జటిలమవడంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన నెలకొంది. కేసు నుంచి ఎలా బయటపడాలన్నది కేసీఆర్ కవితపై పార్టీకి న్యాయ సలహాలు ఇచ్చే బోయిన్పల్లి వినోద్ కుమార్ తదితరులు చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సలహాలు సంప్రదింపులు జరుపుతున్నారు. రామచంద్ర పిల్ల అరెస్టు నేపథ్యంలో ఈ విధంగా జరుగుతున్నది అనేది ప్రధాన అంశం. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న కూడా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. 2 రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు అన్నారు కదా. ఇవాళ కవితకి ఈడీ నోటీసులు వచ్చినాయి కదా. ఆ నోటీసులను బేస్ చేసుకునే కవిత అరెస్ట్ జరగబోతుంది ఒక స్పష్టమైన క్లారిటీ రావడంతోనే ఇక పూర్తి స్థాయిలో అంశాన్ని రావడం జరిగింది. అయితే పార్టీలకు సంబంధించిన నేతలు ఏమేమి మాట్లాడతారో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటు టిఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చే విధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతా ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గాని అమిత్ షా గాని కూడబలుపుకొని ఒక వ్యూహం ప్రకారం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు. మేము తెలంగాణ ప్రజలకి మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజలారా గ్రహించండి. టిఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, 9 సంవత్సరాలుగా కలిసి సంసారం చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. రైట్, అంటే వీరి వాదన ఏంటంటే ప్రధాన పార్టీ మాత్రం అది ఒకటే అని ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ దళితుల కంటే మన రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన మంత్రి జగదీష్